హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మన వీడియోలో ఇప్పుడు రాబోయే మే నెలలో ఏర్పడే చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ఎక్కడ ఏర్పడుతుంది మనం ఇండియాలో పాటించాలా లేదా ఏ ఏ ప్రదేశాలలో ఏర్పడుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా మనకు చంద్రగ్రహణం అనేది సూర్యుడికి మరియు చంద్రుడికి మధ్య భూమి అనేది అడ్డుగా వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడినప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది సో ఆ సమయంలో మనకు చంద్రుడు అనేది కాస్త ఎర్రగా కనిపించడం ద్వారా మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అయితే ఈ చంద్రగ్రహణం అనేది ప్రతి సూర్యగ్రహణం అనేది ఏర్పడిన తర్వాత పదిహేను రోజులకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ముందుగా మనకు మే ఒకటో తేదీన సూర్యగ్రహణం అనేది ఏర్పడింది సో దాని ప్రకారం మనకు మే పదహారవ తేదీన మనకు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అయితే ఈ చంద్రగ్రహణం అనేది మే పదహారవ తేదీన సోమవారం రోజున ఉదయం అంటే ఏడు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుంది సో సుమారుగా ఇది ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అయితే ఈ చంద్రగ్రహణం అనేది మనకు ఇండియాలో కనిపించదు ఎందుకు అంటే ఈ సమయంలో మనకు పగల సమయం అనేది ఉంటుంది కాబట్టి మనకు చంద్రగ్రహణం అనేది ఇండియాలో స్పష్టంగా కనిపించదు అయితే ఏ ప్రదేశాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది అంటే సో సౌత్ యూరప్ అలాగే వెస్ట్ ఆసియా సౌత్ ఆసియా ఆఫ్రికా నార్త్ అమెరికా అలాగే సౌత్ అమెరికా పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్స్లో మనకు ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది అంతేకాని మనకు ఇండియాలో ఈ చంద్రగ్రహణం అనేది కనిపించదు సో మీరు గర్భవతులు ఈ చంద్రగ్రహణ నియమాలు అనేది ఎటువంటి నియమాలు కూడా మీరు పాటించాల్సిన అవసరం అనేది లేదు సో ఎట్లాంటి పంచాంగంలో కూడా మనకు పాటించాలి అని ఏమీ లేదండి కాకపోతే మీకు అయినా కూడా కాస్త భయం అనేది ఉంది అంటే ఆ చంద్రగ్రహణ సమయంలో మీరు బయటకి రాకుండా ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి అంతేకాని ఎటువంటి గ్రహణ నియమాలు అనేది మీరు పాటించాల్సిన అవసరం అయితే లే అలాగే ఇది మనకు మొట్టమొదటి చంద్రగ్రహణం అండి ఈ సంవత్సరానికి సో ఇక మరొక చంద్రగ్రహణం మాత్రమే అది నవంబర్లో ఏర్పడనుంది ఈలోపు మీకు ఎటువంటి గ్రహణాలు అనేవి ఏర్పడవు సో మీరు ఎక్ ఎక్కువగా భయపడి టెన్షన్ అనేది తీసుకోవద్దు సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్